ఆ కంచుకోటలో టీడీపీ కనుమరుగవుతుందా? తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీట్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో అనేక ఎన్నికలలో వరుసగా గెలుస్తూ పసుపు జెండాను ఆ పార్టీ ఎగరేస్తూ వస్తోంది. యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచింది. అలాంటి సీటులో జగన్ ప్రభంజనం వీచి 2019లో వైసీపీ తొలిసారి జెండా ఎగరేసింది. ఈరోజుకి వైసీపీ అక్కడ బలంగా ఉంది. ఈ సీటును జనసేన ఆశిస్తోంది. ఆ పార్టీ తరఫున 2019లో పోటీ చేసిన సుందరపు విజయకుమార్కి 19,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో టీడీపీకి 68,000 ఓట్లు వచ్చాయి. అంటే 3 ఎంతలు ఎక్కువ అన్నమాట. అలాంటి సీటుని జనసేన కోరుతోంది. పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. దీంతో యలమంచిలి తమ్ముళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతగా ఉన్న పప్పల చలపతిరావు వంటి వారు యలమంచిలిలో 4 సార్లు వరుసగా గెలిచి టీడీపీ జెండా ఎగరేశారు. విశాఖ జడ్పీ మాజీ చైర్మన్ లాలం భవానీతో పాటు టీడీపీ నేతలు యలమంచిలి టికెట్ను ఆశిస్తున్నారు. అయితే ఈ సీట్ను జనసేనకి ఇస్తే కనుక టీడీపీ పట్టు జారిపోతుందని వారు అంటున్నారు. అధినాయకత్వం మాత్రం జనసేనకే సీటు అంటోంది. జనసేన అధినేతకు సుందరపు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఈ సీట్ను కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ఒకసారి కనుక సీటు చేజారితే మాత్రం మళ్ళీ టీడీపీ ఇక్కడ జెండా పాతడం కష్టమని తలపండిన తమ్ముళ్ళు చెబుతున్నారు. టీడీపీ బలమైన సీట్లకే జనసేన గురిపెట్టడంతో పొత్తులలో కొన్ని అయినా యువక తప్పని అనివార్యత ఉందని అంటున్నారు. అయితే సీట్లు ఇవ్వడం కాదు, ఓట్లు బదిలీ కూడా సాఫీగా సాగినప్పుడే పొత్తు ఫలించినట్లు అంటున్నారు. యలమంచిలిలో ఈ పొత్తు రాజకీయాన్ని వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది.